కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీ చైర్పర్సన్ గా వేల్పుల శివమ్మ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా రామలక్ష్మమ్మను ఎన్నుకున్నారు. జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. తనను చైర్పర్సన్ గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు అని వేల్పుల శివమ్మ తెలిపారు. నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధితో పాటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ ప్రజలకు రెండు మున్సిపాలిటీలో అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించిన ప్రతి ఒక్క ఓటర్లకు మరియు సపోర్ట్ చేసిన పోలీసు వారికి మున్సిపల్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ పొద్దు మీకందరికీ తెలుసు ఎలా జరిగినాయి, ఎంత ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరిగినాయంటే ఎప్పుడు కూడా జమ్మలమడుగులో ఈ విధంగా జరగలేదు. ఎక్కడ కూడా గలాటలు కానీ ఏమైనా పొరపాట్లు కానీ కేసులు కానీ ఏమీ లేకోకుండా ప్రశాంతంగా జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సహకరించినారు. మనకు జమ్మలమడుగు ఈ ప్రశాంత వాతావరణం కావాలనే వైఎస్ఆర్ పార్టీని ప్రజలందరూ కూడా ఎంచుకున్నారు. అలాగే నెక్స్ట్ ఈ జమ్మలమడుగు కానీ ఎర్రగుంట్ల కానీ రెండు మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు ముందుపీఠం వేయాలి. అలాగే సంక్షేమ పథకాలు ఇప్పుడైతే ప్రతి ఒక్క వార్డుకు ఒక ఇన్ఛార్జ్ వచ్చింది.